Don't miss 50% off on IVF processes in all 49 branches till 30th November. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు అండ్ సైకాలజిస్ట్ విజయ పెదనా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది వర్బల్ అటాక్, అంటే చాలామంది దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవాళ భార్యాభర్తలో కూడా అది ఉంది. దానికి మీరు సొల్యూషన్ చెప్పడం జరిగింది. ఏదైనా యాక్సెప్టెన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. బట్ ఇవాళ భార్యాభర్తల్లో అదొక్కటే కాదండి, ఫిజికల్ అటాక్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాము మనం. ఫిజికల్ అబ్యూస్ కూడా చూస్తూ ఉన్నాము. మానసికంగా హెరాస్, అంటే హెరాస్ చేయటమే కాదు, శారీరకంగా కూడా ఆ విధంగా ఉంది. అకార్డింగ్ టు సైకాలజీ, వీళ్ళ మెంటాలిటీ ఆ విధంగా వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎలా దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటారు? సో జనరల్గా శారీరకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళని, అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే, అట్లాంటి వాతావరణంలో పెరగటం వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతుంది. అంటే ఏంటి, ఇంటి చుట్టుపక్కల అంటే భర్త భార్యని కొట్టడం చూసే వాతావరణంలో పెరగటం, లేదా ఇంట్లోనే తండ్రి తల్లిని కొట్టడం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లా చూస్తూ పెరిగినప్పుడు ఏంటంటే, ఓకే, ఇది మనం కూడా వాళ్ళకి ఏంటంటే ఇది నేర్చుకోవాలి అని ప్రత్యేకంగా ఏమి ఉండదు, మామూలుగానే పెరుగుతున్నారు అనుకుంటాం మనం. బట్ వాళ్ళ దాకా వచ్చేసరికి ఏంటంటే ఆ చెయ్యి ఆటోమేటిక్గా లేస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకునే ముందు కూడా అతను, ఓకే నేను పెళ్లి చేసుకుంటాను, రేపు నుంచి మా ఆవిడని బాధి పారేస్తాను అనేవి ఉండదు. బట్ ఏదన్నా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అలవోకగా చెయ్యి లేస్తుంది, ఎందుకంటే అది చూస్తూ పెరిగాడు కాబట్టి దానికి బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒక రకం. కొన్నిసార్లు ఏంటంటే ఇంట్లో తల్లిని తండ్రి కొట్టడం చూసిన వాళ్ళు, తల్లి బాధపడటం చూసినప్పుడు నేను మాత్రం మా ఆవిడని ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు అని కూడా తెలుసుకుంటాడు. ఖచ్చితంగా ఇట్లా చూసిన ప్రతి అబ్బాయి నేర్చేసుకుంటాడని ఏం లేదండి. ఏం నేర్చుకుంటున్నాడు అనేది అగైన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, ఎట్లాంటి దృష్టితో దాన్ని తీసుకుంటున్నాడు అనేది. సో ఇట్లా అది ఒక కారణం అయి ఉండొచ్చు. ప్లస్ వేరే ఇప్పుడు మనం బుల్లింగ్, ప్రీవియస్గా ఒక వీడియో చేసాం, ఈ బాడీ షేమింగ్కి కానీ ఇట్లా బుల్లింగ్కి కానీ గురైన వ్యక్తి ఏంటంటే, తనకి అందుబాటులో అప్పుడు ఏమీ అనలేక తర్వాత తనకి తక్కువగా ఉంటూ, అంటే ఇప్పుడు భార్య తేలిగ్గా దొరుకుతుంది కదా, సో తనకు వచ్చిన కోపాన్ని, తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ని ఏదన్నా రాగానే భార్య మీద చూపించే అవకాశం ఉంటుంది. ఫిజికల్ అబ్యూస్ అంటే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం దీన్ని. ఎప్పుడు మనకి ఉదాహరణ ఒకటే పాత చెప్తూ ఉంటారు, అంటే ఆఫీసులో బాస్ తిడితే ఇంటికి వచ్చి భార్యను తిట్టడం, భార్య ఏమో పిల్లాడిని తిట్టడం, పిల్లాడేమో ఏదో ఒక పెట్టనో ఎవరినో ఒకళ్ళని, చెల్లినో ఇప్పుడు బాబు అయితే అన్ననో చెల్లినో కొట్టడం. అంటే ఏంటి, ఎవరి కోపాన్ని ఫ్రస్ట్రేషన్ని వాళ్ళు తర్వాత తన కింద స్థాయిలో హైరార్కీలో ఉన్న వాళ్ళని, కింద వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవును. సో ఇది కూడా జరుగుతుంది. సో ఇట్లాంటివి ఒకవేళ అది అంటే అనుభవించే వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అని మీరు అంటే కనుక, జనరల్గా ఇబ్బంది పడతారు. కొంతమంది ఎదిరించగలుగుతారు, కొంతమంది ఎదిరించలేరు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వాళ్ళు పడే బాధని ఇబ్బందిని, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఇవాళ కొంచెం పరిస్థితులు మారినాయి. సో ఏంటంటే, ఏదైనా సరే వాళ్ళు ఎట్లా ఆ బిహేవియర్ అనేది, ఆ ఫిజికల్ అబ్యూజ్ అనేది ఎట్లా ఇబ్బంది పెడుతుంది అనేది ఖచ్చితంగా అవతల వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది యాక్సెప్ట్ చెయ్యము అనేది వ్యక్తపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే అండి, మనలోనే ఏదన్నా లోపం ఉందేమో, అందుకే వాళ్ళు ఇట్లా కొడుతున్నారేమో, మనల్నే మనం మార్చుకోవాలేమో అనే ఒక భావనలో ఉంటారు. అంతే తప్పితే మనలో ఏది ఉన్నా, మనలో ఏమి, మనం చేయాల్సింది ఏది సరిగ్గా చేయకపోయినా అవతల వ్యక్తికి కొట్టే రైట్ లేదు అనేది కూడా గుర్తించలేరు కొంతమంది. సో అట్లాంటి ఒక ఆత్మన్యూన్యత భావంలో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు కొంతమంది. దాన్ని కూడా సర్ది చెప్పేసుకుంటూ ఉంటారు. అంటే భర్త కొట్టినా సరే, అవునులే నేను ఇలా చేశాను కాబట్టి కొడతారు, అలా చేస్తే ఎవరైనా కొడతారు, అంటే అది ఒకలాంటి సమర్థింపు అలా అనుకుంటే తప్పితే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అందుకని వీళ్ళు అది ఒక కోపింగ్ మెకానిజం కింద తీసుకుంటారు. కోపింగ్ మెకానిజం, వెరీ గుడ్ వర్డ్ అండి. యా, సో ఇట్లా రకరకాలు. సో ఈ అబ్యూజ్కి గురయ్యే వాళ్ళకి ఏంటంటే, ఒక్కొక్కసారి కొంతమంది క్లయింట్స్ ఉన్నారు డొమెస్టిక్ అబ్యూజ్కి గురవుతూ, దానికి నేనే కారణం అని చెప్తూ, వాళ్ళని చూస్తే వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయాలని చూసినా చెప్పిందంతా వింటారండి. తర్వాత అంటారు,
నేను కూడా ఇలా చేశాను మేడం అప్పట్లో, వాళ్ళని అర్థం చేసుకోకుండా. అలా చేయకుండా ఉంటే ఇవాళ ఇంకా పరిస్థితి బాగుండేదేమో, మారతారేమో అని చూస్తాను మేడం. అంటే అసలు దే డోంట్ నో దట్ దే ఆర్ బీయింగ్ డొమెస్టికల్లీ అబ్యూస్డ్ అని చెప్పి. ఎస్, సమర్థింపు రీజన్స్ వీళ్ళే ఎతుకుతూ ఉంటారు ముందు వాళ్ళకంటే. ఎలా అంటే ఈ మెంటాలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అసలు? అంటే దీనికి కూడా ఒక రకమైన ఒక భయం ఉంటుందండి, ఇన్సెక్యూరిటీస్. అంటే ఇప్పుడు అతందే తప్పు, నాది కరెక్టు అనుకుంటే ఏదొకటి చెయ్యాలనిపిస్తుంది, ఎదిరించాలనిపిస్తుంది, కంప్లైంట్ చేయాలనిపిస్తుంది. బట్ నాదే తప్పు అనుకుంటే ఇవేమీ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో రియాలిటీని యాక్సెప్ట్ చేయగలిగితే చేయలేక ఇవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తే నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు, పట్టించుకోమాక ఇన్నేళ్ళు అయింది పెళ్ళయ్యి, మీ ఆయన ఎట్లాంటాడో నీకు తెలియదా అంటుంది తల్లే. ప్లస్ ఆల్రెడీ పిల్లలు ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రచ్చరచ్చ చేసుకుంటే రేపొద్దున వీళ్ళ పెళ్ళిళ్ళ మీద ఎఫెక్ట్ పడతాయి అని కలిసి ఉండేవాళ్ళు బోల్డ్ మెన్ అన్నారు. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటిల్ని భరించడానికి. ప్లస్ పరువు పోతుందేమో అని ఇక్కడ తన్నులు తింటారు, ఏడుస్తారు, కళ్ళు దుడుచుకుంటారు, బయటకు వచ్చి బాగున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకు? సమాజంలో పరువు కోసం, ఫ్రెండ్స్ నైబర్స్ వీళ్ళు బాగున్నారు అని అనుకోవాలని. ఇంకా అట్లా ఉన్నారు. మనం ఎంత అంటే ముందుకెళ్ళాము, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నా, ఒక రకంగా ఇవన్నీ చూసే ఇలాంటివి కూడా పెరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. సో ఏదైనా సైకలాజికల్గా కూడా వాళ్ళు మెంటల్గా కూడా చాలా వీక్ అయిపోతారు ఈ ఫిజికల్ అబ్యూస్లో ఉన్నవాళ్ళు, అది తీసుకునేవాళ్ళు. అందులోంచి బయటికి రావాలి అనేది కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది నలుగురికి చెప్పరు, కొంతమంది బెదిరిస్తారు కూడా, నువ్వు నేను కొడుతున్నానని చెప్పావో మళ్ళీ అయిపోయావే అంటారు. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం వినటానికి కూడా కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి. సో ఈ బెదిరింపు చర్య ఎక్కువగా ఉంటుంది మీరు అన్నట్టుగా మాట. అవును, లీగల్గా మనం చూసుకుంటే సార్ ఇటువంటి కేసెస్ ఏవైతే ఉంటూ ఉంటాయో, ఎవరైతే మెంటల్లీ హెరాస్ చేస్తూ ఉంటారో, ఫిజికల్గా అటాక్ చేస్తూ ఉంటారో, చట్టాలు ఎటువంటి చట్టాలు ఉన్నాయంటారు వాళ్ళకి? అంటే ఒక భరోసా ఇవ్వడానికి మనం ఏం చెప్పొచ్చు? అవునండి, ఎప్పుడైనా సరే హింస అంటే మనం రెండు రకాలుగా చూసుకోవాలి, మానసిక హింస, శారీరక హింస. ఇప్పుడు మానసికంగా ఒక వ్యక్తిని తిట్టడం కూడా హింస కిందే వస్తుంది, అది చట్టంలో కూడా క్లియర్గా ఉంది. ఒక మహిళను గనక ఎవరైనా భర్త గనక ఇబ్బంది పెట్టినా, లేదా ఆడబిడ్డలు కానీ లేకపోతే సంబంధించిన ఎవరైనా సరే, రక్త సంబంధికులు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినట్లయితే IPC 498A అనేది ఒక సెక్షన్ ఉందండి. సరే దాని ప్రకారంగా అది మన జెన్యున్ కేసు గురించి మాట్లాడుకుందాం, అది మిస్యూజ్ అవుతుంది అనేది సెకండ్ సబ్జెక్టు, మన జెన్యున్ గురించి మాట్లాడుకుందాం. అది చేయొచ్చండి. లేదు ఆమెను కనుక నిజంగా కొట్టారు, ఆమెకి గాయాలు కనుక అవి అయితే 323 కింద వేయచ్చు, అలాగే బెదిరిస్తే 406 506 కింద కూడా ఆ సెక్షన్ కింద వేసుకోవచ్చు. ఇకపోతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా ఆమె చట్టపరంగా వెళ్ళచ్చు. ఇప్పుడు అదే కాకుండా అబ్బాయిని తిడితే చాలా మంది ఇప్పుడు మళ్ళీ సమస్య ఏమో రివర్స్ మాట్లాడుకుంది. అవును, భర్తను కనుక భార్య కొట్టింది అనుకుంది, ఇక మగవాడు చెప్పుకోలేడు అండి, చెప్పుకోలేడు ఎందుకంటే సమాజం అట్లుంది. అవును, అయితే కొన్ని సందర్భాలు అది కూడా జరిగినాయి, ఇప్పుడు మా దగ్గరికి వస్తూనే ఉంటాయి, అవి కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు భార్య బాధ్యతలు కూడా ఎక్కువ అవుతున్నారు రోజు రోజు. మనం ఇక భార్య భర్తల మధ్య హింసలు ఏంటంటే, ఒక మగవాళ్ళకైతే ప్రత్యేకమైన చట్టాలు అంటూ ఏమి లేవు. లేదు అతనికి ఖచ్చితంగా ఈమె బాగా అంటే వీళ్ళు ఈమె కానీ వీళ్ళ తరుపులు కానీ అతను కొట్టారనుకోండి, మామూలుగా అతను గాయాలు పాలయ్యాడు ఆ విధంగా జరిగితే 323 అలా 324 కింద వెళ్ళే అవకాశం ఉంది, ఆ సెక్షన్స్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ఏంటంటే ఒక భర్తని కొడితే అది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఇప్పుడు దానికి మెడికో లీగల్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి, అది తీసుకెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఇక ముందు వెళ్ళి సార్ నా భార్య నన్ను కొట్టింది సార్ అని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ముందు పోలీసు వాళ్ళు తీసుకోరు, అరే బాబు నువ్వు ఎల్లరా నాయన అంటారు మాక్సిమం చెప్తున్నా. ఇప్పుడు ఆ లేడీస్ని అడగరండి ఆ క్వశ్చన్? లేదండి అలా లేదు, 498A ఉంది అని చెప్పే కదా, 498A మీకు ఆ ప్రాబ్లం లేదు, జస్ట్ అది కొట్టకపోయినా కొట్టాలంటే అయిపోయినట్టే. 498A అంటే అంటే ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 3 times కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో ఆ కౌన్సిలింగ్ అనేది ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, ఇప్పుడు ఆ మహిళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ మహిళ నాకు వద్దండి ఎఫ్ఐఆర్ కట్టనంటే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు. అంటే ఇదివరకు లాగా బెయిల్స్ అవి లేవులేండి, 41 చేసి ఆర్పీసీ ఇస్తున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కోర్టులో ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్తా ఉన్నారు.
సరే అది ఒక ప్రొసీజర్ అయితే ఫిజికల్ గురించి మాట్లాడుకున్నప్పుడు అట్లా ఓపెన్ చెప్పడం పురుషులకు ఉన్న సమస్య ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మన సబ్జెక్టులో భార్యాభర్తలు అనేది ఇద్దరు ఫిజికల్ హరాస్మెంట్ అనేది మన సబ్జెక్టులో. సో భార్యకున్న రైట్స్ ఆ విధంగా ఉన్నాయి, భర్తకున్న రైట్స్ ఆ విధంగా లేవు అని మనం చెప్పుకోవచ్చు. ఇక అంటే 323-24 ఇవ్వాలి, మళ్ళీ అది ఇచ్చినా కూడా చివరికి మళ్ళీ భార్య వచ్చి కాలు పడుకుంది అనుకోండి, మనోడు కరిగిపోతాడు, అది పెద్ద ఇబ్బంది. ఇంకా అది ఇటు ఉంటుంది సరే, అదే అంటే నేను అనేది అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ మగవాళ్ళు హృదయం కొంచెం అలాని మళ్ళీ మన ప్రేక్షకులు తిప్పుడు పురుషాన్ని ఇక్కడ పురుషాన్ని నేను మాట్లాడలేదు, పురుషాన్ని మహిళలు కాదు, మళ్ళీ ఎవరో ఏదో చెప్తా ఉంటాను అది కాదు నాయన అంటే మహిళల గురించి అని కాదు, కొంచెం సమాజంలో దృష్టిలో ఏంటంటే మనం చూస్తాం కదా బ్రదర్, మామూలుగా ఏంటంటే విలేజ్ ప్రాంతంలో ఎక్కడైనా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా టక్కని ఆడపిల్ల పట్టుకుని వదిలేరా అని మనమే అంటాం, మనం ఎంతసేపు చెప్తున్నాం కదా, ఇప్పుడు నేనే అంటాను ఆడపిల్ల వచ్చి ఏ తప్పు అయిపోయింది ఏదో కాలు పట్టుకొని క్షమించను ఏ పోవా పో సంసారం చేసుకోపో అంటాం, అది కామన్గా జరుగుతుంది. సరే అమ్మాయి వస్తే అమ్మాయి కూడా చెప్తాము, కానీ ఎక్కువగా మేము చూసిన కేసులు కానీ మనం చూస్తుంటాం కదా, కానీ జనరల్గా ఇందాను కూడా మన విలేజ్ ప్రాంతం నుంచి ఒక సమాజం నుంచి వచ్చిన వాళ్ళు అందరం ఆ సందర్భంలో ఆ పెద్ద మనుషులే చెప్తారు ఎవరో కూడా అక్కర్లా ఏ పోవా అయిపోయింది అది అయిపోయింది శుభ్రంగా ఉండిపోవని. ఇదిగా మనం ఒక వీడియో కూడా చూసాం రీసెంట్గా, ఒక వీడియో వచ్చింది ఆడెళ్ళి నన్ను కొట్టింది సార్ నా భార్య అంటే పోరా బాబు అని చెప్పి పోలీసులు తిట్టి పంపించారు, కొన్ని చూస్తుంటాం. అంటే నేను అనేది ఏంటంటే అట్లా ఉంది, అలా అడ్జస్ట్మెంట్ అవ్వాలని మనం కోరుకుందాం, మన కార్యక్రమానికి ఉద్దేశం కూడా అదే, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోవాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలని మనం కోరుకుందాం, ఎందుకంటే ఆ ప్రభావం సమాజం మీద పడకూడదు. సో అంటే మ్యాక్సిమం మనం ఆడుకునేది జెన్యున్ 490A గురించే, సరే మిస్యూజ్ అవుతుంది దాని గురించి మీరు అన్నట్టు నెక్స్ట్ ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు మాట్లాడాలి. కాకపోతే అండి కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండాలి అంటే ఇప్పుడు యువ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ఒప్పుకోరు, కొట్టుకున్నా తిట్టుకున్నా ఎందుకు కలిసి ఉండాలి అనే క్వశ్చన్ వస్తుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా అంటే అడ్జస్ట్మెంట్ అనే పదం వాడుతున్నాను అక్కడ, అదే అంటే సైకలాజికల్ గా మీరు చెప్పినట్టుగానే సైకలాజికల్ గా అడ్జస్ట్మెంట్ అవ్వకుండా వెళ్తే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా విభేదం వస్తూనే ఉంటాయి, కేవలం భార్యాభర్తలు కదా ఫ్రెండ్షిప్ లో రావచ్చు అన్నదమ్ముల మధ్యలో రావచ్చు, అంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అయితే ఒక ప్రేమపూర్వకంగా గతాన్ని మళ్ళీ నెమరేసుకోకుండా మంది ముందు భవిష్యత్తుని చూసుకుంటా వెళ్తే జీవితం బాగుంటది, సంసారం బాగుంటది, తద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటది, అలాగే సమాజం బాగుంటది, దేశం బాగుంటది. అవును, కాకపోతే ఆ అడ్జస్ట్మెంట్ అనే ప్రాసెస్ లో కరెక్షన్స్ ఉండాలి, అంటే కొట్టడం అడ్జస్ట్ అవటం కొట్టడం అడ్జస్ట్ అవటం కాదు కదా, కొట్టకుండా ఉండటం నేర్చుకోవటం, అవతల వ్యక్తికి కొట్టే అవకాశం ఇవ్వకుండా ఎలా ఉండటం, ఈ కరెక్షన్స్ ఉన్నప్పుడు ఈ కొట్టుకోటాలు అనేవి తగ్గుతాయి, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ప్లస్ మీరు అన్నట్టు ఈ గైడ్లైన్స్ కూడా కంపల్సరీ ఉంటాయి, ఇంట్లో అమ్మమ్మ కానీ తాతయ్యో లేకపోతే తండ్రో వాళ్ళు కూడా పెద్దల సలహా కూడా పాటించాలి. ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో పెద్దల మాట సర్దిమూట అన్నట్టుగానే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయిపోయి అది పెద్దలు చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బేస్ చేసుకుని వెళ్తే జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే సరైన మంచిగా ఇద్దరు మనస్తత్వాలు మంచిగా అయినప్పుడు ఎంతమంది మేడం గారు అన్నారు ఒక సర్వేలో ఆమె చెప్పారు ఒక మన దాంట్లో ఒక సర్వేలో భార్యాభర్తల బంధం ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంటుంది, స్వీట్ హోమ్ రంగనాయకం గారి బుక్ ఉంది చాలా స్వీట్ హోమ్ ఉంటుంది, కానీ అడ్జస్ట్మెంటు అవి కొన్ని ఉంటాయి అవన్నీ పెద్దలు ఇప్పుడు మేడం గారు లాంటి వాళ్ళు లేకపోతే పెద్దలు సలహాలు తీసుకొని జీవితాన్ని ముందుకెళ్తే ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐపీఎస్ అయింది ఒక ఆమె బస్ కండక్టర్ భార్య ఐపీఎస్ అయింది, అతను చాలా సపోర్ట్ చేశాడు ఆమెకి, మనం చూసాం ఒక విజయ గాథలో చూసాం. ఒక అమ్మ వాళ్ళ భర్తని ఎంత సపోర్ట్ చేస్తే ఆయన కూడా ఐఏఎస్ అయ్యాడు మధ్యప్రదేశ్లో, ఎంత స్వీట్ హోమ్స్ ఉంటాయండి. ఏదైనా మాటల యుద్ధం వరకు ఆగిపోతే బాగుంటుంది, చేతలతో వెళ్ళినప్పుడు అదేంటంటే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు గట్టిగా కొట్టాలి అనే ఉద్దేశం లేకపోయినా ఇప్పుడు చూడండి లాగటం డ్రాగ్ చేయటం గోడకి నొక్కి పట్టడం గొంతు పట్టుకోవటం ఇట్లాంటివి కూడా ఉంటాయి మనకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యి చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు అనేది ఆ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా ఒక ఫస్ట్ టైం జరిగినప్పుడే గట్టిగా చెప్పగలగాలి. బట్ అమ్మాయికి కూడా కొట్టినా తిట్టినా పడిండు అనేది మనం నేర్పకూడదు ఈ తరం వాళ్ళకి, ఎందుకంటే అంత అవసరం కూడా లేదు అంతే కదా. సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయిలు కూడా అంటే భార్యలు కూడా కొడుతున్నారు భర్తల్ని, ఇప్పుడు డైరెక్ట్ గా ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా చేతిలో ఉన్న ఇసిరేయటం వాళ్ళకి బొప్పి కట్టడం ఇవి కూడా చూసి
చేసాం. ఏదన్నా అండి రిలేషన్ ని అడాప్ట్ చేసుకుంటే చాలా కాంప్రమైజ్ కనిపించదు. అసలు చట్టాలు ఏం చేస్తున్నాయి, శిక్షిస్తున్నాయా లేదా అనేది కాదు. అసలు మనకు మనకు ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. సో ఎంత ఏ బౌండరీలో బిహేవ్ చేయాలి అనేది కూడా భార్యాభర్తలు అనే వాళ్ళకి తెలిసి ఉండాలి. ప్లస్ భార్యాభర్త అయినంత మాత్రాన వాళ్ళ మిగతా ఫిజికల్ అంటే అన్ని రైట్స్ని వైలేట్ చేసి నా గ్రిప్లోనే ఉండాలి అనుకోకూడదు. అంటే ఒక భార్య ఉంది అంటే ఆవిడ నీ భార్య అవ్వకముందు ఒకళ్ళకి కూతురు, ఒకళ్ళకి అక్కో తోబుట్టువో ఇంకొకటి, అవునా? సో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సో నీ భార్య అనేది ఒక ప్రముఖ పాత్ర అంతే అంతే అనేది గుర్తించగలగాలి. అట్లాగే అమ్మాయి కూడా, భర్త అనేవాడికి ముందు తల్లిదండ్రులు ఉంటారు, అన్నగానో తమ్ముడుగానో బాధ్యతలు ఉంటాయి. ఇవన్నిటితో పాటు ముందు వాళ్ళకి కొడుకు, తర్వాత నాకు భర్త అనేది ఉన్నప్పుడు ఈ భార్యాభర్తల గొడవలు అనేవి కొంచెం తగ్గటానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహింపు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఎవరైతే మీకు తెలియకుండానే మానసికంగా కానీ శారీరకంగా కానీ అబ్యూజ్కి గురవుతున్నారో, మీరు కనుక మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైనా సంప్రదించవచ్చు. లేదు త్రూ కౌన్సిలింగ్ మీరు వెళ్ళాలి అనుకున్న, అది లీగల్గాను సైకాలజీగాను వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ విధంగా అయినా సరే అప్రోచ్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు మెసేజ్ పెట్టి అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.